సినిమా చాలా బాగుందండి. ఈ మధ్యన త్రిబుల్ ఆర్ మూవీ అద్భుతమైన మూవీ, దానికి ఈక్వల్గా వచ్చిందంటే కేజీఎఫే. ఎందుకంటే ఆ మూవీ చూస్తున్నంతసేపు అసలు అది ఒక ప్రత్యేకమైన లోకంలో ఉన్నట్టుగానే ఉంది. ఎందుకంటే కర్ణాటక నుంచి రెండో మూవీ కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, కానీ నిజంగా త్రిబుల్ ఆర్కు ఎలా ఉందో దానికి ఈక్వల్గా కాంపిటేటివ్గా అద్భుతంగా మూవీ ఉందండి. నిజంగా వండర్ఫుల్ అండి. ఎందుకంటే ఈ మూవీలో ఆదరణ కానీ, ప్రతి సీను డైరెక్టర్ తీసిన ఆ క్రియేటివిటీ కానీ, ఆ ఐడియా కానీ, దాని బ్యాక్గ్రౌండ్ కానీ, మదర్ సెంటిమెంట్ కానీ, ప్రతి సీను చాలా అద్భుతమండి. ఇంకోటి ఏంటంటే కేజీఎఫ్ 3 కూడా ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే దానికి సంబంధించిన లీడ్ కూడా డైరెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఓకే, సినిమా చాలా బాగుందండి. కేజీఎఫ్ చాప్టర్ 1 చాప్టర్ 2 లాగే ఉంది సేమ్. విజువల్స్ అల్టిమేటు, స్లో మోషన్ ఎలివేషన్స్, వాళ్ళ యాక్షన్స్, డ్రెస్సింగ్ స్టైలు, ఆ విజువల్స్, ఆ సినిమాటోగ్రఫీ, వాటి కోసం వెళ్ళచ్చు. ఆధిపత్య పోర్ అనమాట. సంజయ్ దత్ చాలా బాగా చేశారు, అండ్ ప్రకాష్ రాజ్ బాగా చేశారు, శ్రీనిధి శెట్టి చాలా బాగా చేసింది. చాలా బాగుంది మూవీ. చాప్టర్ 1 చాప్టర్ 2 సేమ్, అండ్ త్రిబులార్ని బీట్ చేస్తుంది. బాహుబలి 2 చెప్పలేము. ఒకసారి చూస్తే అర్థం కాదు, రెండోసారి చూడండి, థియేటర్లోనే చూడండి. మూవీ అల్టిమేట్, చాలా బాగుంది మూవీ. మెయిన్ హైలైట్స్ స్లో మోషన్ ఎలివేషన్స్, ఇంటర్వెల్ బ్యాంక్, ప్రీ క్లైమాక్స్, అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. అల్టిమేట్ అంటే ఒకటని డిస్కస్ చేయలేము. ప్రతి సీన్ని యాక్షన్ ప్యాకెట్గా డిజైన్ చేశారు. ఇండియాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ డ్రామా, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ డ్రామా. వన్ ఆఫ్ ద కాదు, ఇదే బెస్ట్ అనుకుంటా. లైక్ త్రిబుల్ ఆర్లో కన్నా చాలా బాగున్నాయి యాక్షన్, అయితే ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. అల్టిమేట్.